ఇది చూసి పొద్దున 6 గంటకి ఇవి వస్తుంది. అది చూసి తనకి ఫోన్ చేసామనుకున్నా, మీరు పొద్దున 6 గంటకి ఫోన్ చేస్తే కొడుతుందో ఏమో అనుకుని ఫోన్ చేయలేదు. చూసి ఇక్కడికి వచ్చి చూస్తే తను ఉంది ఇక్కడ. తనకి రాజశేఖర్ గారికి థ్యాంక్స్. తర్వాత నా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్ట్, కో ఆర్టిస్ట్ అందరికీ, కెమెరామ్యాన్స్, మొత్తం హోల్ యూనిట్కి నా ధన్యవాదాలు. నా కొడుకుని ఇంట్రడ్యూస్ చేసిన నా ప్రొడ్యూసర్ ఇద్దరికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నేను వాళ్ళ మొఖం చూసి అనుకున్నాను ఏం తీస్తారు వీళ్ళని అనుకున్నాను. కానీ నేను లొకేషన్ వెళ్ళి ఒకరోజు వెళ్ళాను, ఒక 2 అవర్స్ ఉన్నాను. బట్ ఒక మంచి ఎక్కడ ఏం లోటు అంటారా, లోతు అంటారా, లోటు ఏం లోటు లేకుండా బాగా చూసారు. దాంట్లోనే నాకు ఖుష్ అయిపోయాను, బోత్ ఖుష్ అయిపోయి వచ్చేసాను. తర్వాత నేను చూడలేదు ఇంకా. అది ఒక్క షాట్ చూశాను మెహాంజీ, వాళ్ళ నాన్న పేరు కాపాడతాడు నాకు ఆ నమ్మకం ఉంది. అట్లాగే మొన్న ఒకసారి వీళ్ళ పిల్లలందరూ పైన డాన్స్ చేస్తున్నారు, నేను దొంగతనంగా లోపలికి వెళ్ళాను, వెళ్తే వాళ్ళ అమ్మ గ్రేస్ వాడి బాడీలో ఉంది. అది బై బ్లడ్ వచ్చేస్తుంది. తర్వాత మా ఆయనకు వచ్చి మంచి పేరు రావడానికి అంత ఎదిగినందుకు ముఖ్య కారణమైన నా ప్రెస్ వాళ్ళకి, ఈచ్ అండ్ ఎవ్రీబడి. నాకు ఏడుపు వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ బాబా ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. మీరు బావాని ఎట్లా ఆదరించారో, ఇది నా కొడుకుని కూడా మీ చేతికే పెడుతున్నాను, మీరే చూసుకోవాలి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు తనకు ఉండాలి. తను మీ ఇంటి కొడుకు అలాగే ఉంటాడు, వాడు ఎప్పుడు హీరో అలా బిహేవ్ చేయడు. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్స్.